ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు ఈడీ క్షమాపణలు చెప్పింది. లిక్కర్ కేసులో సంజయ్ సింగ్ పేరు అనుకోకుండా ప్రస్తావించినట్లు తప్పొప్పుకుంది. సంజయ్ సింగ్ ఇచ్చిన లీగల్ నోటీస్ కి బదిలిచ్చిన ఈడీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తన పేరు చార్జ్షీట్ లో పేర్కొనడంపై ఎంపీ సంజయ్ సింగ్ లీగల్ నోటీసులు పంపారు. చార్జ్షీట్ లో ఈడీ తన పేరు ఇరికించి అబద్ధపు ప్రచారంతో తన ప్రతిష్ట దెబ్బతీసిందని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఈడీ స్పందిస్తూ టైపోగ్రాఫికల్ లోపం వల్ల పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చింది. రాహుల్ సింగ్ కు బదులుగా సంజయ్ సింగ్ పేరు ప్రస్తావించినట్లుగా ఈడీ అంగీకరించింది.